ఏమో అంటుండ చూడు అన్నిట్లో మనమే నెంబర్ వన్ అవును దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది మంత్రి కేటీఆర్ ఆదర్శ పురుషుడి జాబితాలో కేటీఆర్ మొట్టమొదటి నువ్వే ఉంటావు ఆయన నువ్వు ఎట్లాగైతే ఈ దేశానికి ఆదర్శ పురుషుడివో తెలంగాణను కూడా అట్లా మార్చినావు ఇక రెండింటిని కంపేర్ చేసుకో ఇక నువ్వు ఎట్లా నువ్వు నువ్వు ఎట్లా ఆదర్శ పురుషుడివో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అట్లా మార్చినావు అంటే నువ్వు ఎంత గొప్ప ఆదర్శ పురుషుడివి అని జనాలు అనుకుంటున్నారో ఇక నువ్వు ఆలోచించుకో అడ్డమైన మాటలు కాదు అభివృద్ధిలో పోటీ పడాలి కేసీఆర్ టీఆర్ఎస్ లేకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా వచ్చింది ఏం చేసినావు కేసీఆర్ టీఆర్ఎస్ లేకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా కాంగ్రెస్ బీజేపీ లేకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా పన్నెండు వందల మంది చచ్చిపోకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా చెప్పు సమాధానం దీనికి సబ్బండ వర్ణాల వర్గాల ప్రజలంతా పోరాటం చేయకపోతే రోడ్ల మీదకి రాకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా చెప్పు ఫామ్ హౌస్లలో తెలంగాణ భవన్లో ఆడ ఈడ పండుకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా ప్రజలు లేకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అని మాట్లాడాలా కేసీఆర్ లేకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా వచ్చింది సరే మీ వల్లే వచ్చింది ఏం సాధించి రెండు సంవత్సరాల కాలంలో ఏం మిగిలింది ఏడుకోబోకాయ నువ్వు పన్నెండు వందల మంది మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీర కుటు అమరవీరుల కుటుంబాలకు ఏం చేసినవో చెప్పు నువ్వు రాష్ట్రం మొత్తం నాలుగు కోట్ల మందిని పక్కన పెట్టు పన్నెండు వందల మంది అమరవీరుల కుటుంబాలకు నువ్వు చేసింది ఏంది చెప్పు చెప్పు ఒక్క పని చెప్పు రెండు జీవోలు తీసుకొచ్చిండు మొత్తం చెత్తపుట్టలు పడేసిండు వాటిని నువ్వు పన్నెండు వందల మందికే న్యాయం చేయలేవి పన్నెండు వందల మందిలో నాలుగు ఐదు వందల మందికి ఐదు వందల మందికో లో క్లాస్ థర్డ్ ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగాలు ఇచ్చిండు స్వీపరు హౌస్ కీపింగ్ ఆ చెత్త ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని అవమానించి ఇంకా చాలా దాదాపు ఐదు ఆరు వందల మందికి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టాడు వాళ్ళకి కనీస పరిహారం లేదు ఇది నీ ఏలుబడి నువ్వు చెప్తున్నావు ఇంకా కరీంనగర్కు వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని సంజయ్కి సవాల్ తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధిని ఇంకెక్కడైనా చూపిస్తారా అని ప్రశ్న దా తీసుకుపోతారా తెలంగాణ పల్లెల్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఈ వడ్ల గురించి మాట్లాడు ఫస్ట్ నువ్వు అన్నిట్లో నెంబర్ వన్ అట అన్నిట్లో నెంబర్ వనే డ్రగ్స్లో నెంబర్ వన్ తాగుడులో నెంబర్ వన్ ఆత్మహత్యల్లో నెంబర్ వన్ హత్యల్లో నెంబర్ వన్ అన్నిట్లో నెంబర్ వన్ కాదని ఎవరన్నారు